ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పాటు గాజుల దిన జలాశయం నుంచి దిగువ ఉన్న హంద్రీ నదికి నీటిని వదులుతున్న కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 4 చోట్ల పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని నగరపాలక కమిషనర్ డికే బాలాజీ కోరారు. కర్నూలు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గాజులు దిండే ప్రాజెక్టు నుండి హంద్రీకు వాటర్ ని రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ బాగా వర్షం కూడా కురిసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు అంటే చిత్తారిగేరి, బాపూజీనగర్, బుధవార్పేట, లక్ష్మీనగర్, లక్ష్మీ గార్డెన్, జోహరాపురం, హబీబ్ ముబారక్ నగర్, ఇందిరమ్మకట్ట, వక్కెరవాగు, అయ్యప్ప నగర్, ఇలా లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. సో ఏమైనా వెంటనే వాటర్ ఫ్లో ఎక్కువై నీళ్ళు వచ్చిన ఎడల మీ అందరికీ కూడా నేను రిలీఫ్ సెంటర్ని మేము 4 చోట్ల ఏర్పాటు చేశాము. మున్సిపల్ స్కూల్ జోహరాపురం, బుధవార్పేటలో చెట్టు కింద పడి, ఇందిరాగాంధీ స్కూల్ ఏ క్యాంప్, మళ్ళీ షరీన్నగర్ కల్లూరులో ఎంపీపీ స్కూల్, ఈ 4 చోట్ల రిలీఫ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరూను అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మీకు ఏ సహాయం కావాలి అన్నను మీ దగ్గరుండే సచివాలయాన్ని సంప్రదించవచ్చు. లేదు అంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08518221848కి కాల్ చేయగలరు. మళ్ళీ ఒకసారి కంట్రోల్ రూమ్ నంబర్ చెప్తాను, 08518221848.